ప్రేక్షకులు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో చక్కగా దసరా అంటేనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా గడపాలనుకుంటారు కదా, మరి అంత సరదా కావాలి అని అనుకుంటే చక్కగా అందరూ కలిసి చాణక్య సినిమాకి వెళ్ళిపోండి. ఎందుకంటే కామెడీ కావాలంటే కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మంచి యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. సో ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా చక్కగా ఎంజాయ్ చేయగలిగేలాగా చాణక్య సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తున్న సందర్భంగా వీ హ్యావ్ యాక్చువల్లీ ద హోల్ టీమ్ అని చెప్పాలి. సో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు, డైరెక్టర్ తిరు గారు, గోపీచంద్ గారు, జరీన్ ఖాన్ అండ్ మెహ్రీన్ అందరికీ హాయ్ అండ్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. ఓకే, సో చాణక్య ముందు నుంచి కూడా ఒక స్పై థ్రిల్లర్గా మాకు ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. అఫ్కోర్స్ ట్రైలర్లో మాకు సరదాగా మెహ్రీన్ క్యూట్ సీన్స్ ఇవన్నీ కనిపించినప్పటికీ కూడా ఎక్కడో కొంచెం యాక్షన్ సీరియస్ సబ్జెక్ట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సీరియస్నెస్ ఉంటూనే ఇప్పుడు సినిమా చూసాక వీ వర్ సర్ప్రైజ్ టు సీ సో మచ్ ఫన్, ఇమోషన్, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా అందరూ కలిసి చూడదగ్గ సినిమాగా ఫామ్ అయిపోయింది. యాక్చువల్లీ తిరు గారు, దిస్ ఇస్ ఎ వెరీ న్యూ బ్లెండ్ అనిపిస్తుంది మాకు, బికాజ్ మనం చాలా స్పై థ్రిల్లర్స్ చూసాం కానీ అన్ని సినిమాలు సీరియస్ నోట్లో వెళ్తూ ఉంటాయి ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్. ఇలాది కూడా చేయొచ్చని ఎందుకు అనిపించింది మీకు? సి, ఫస్ట్ ప్లాన్ అదండి. మీరు చెప్పినట్టు ఎమోషన్స్ సబ్ప్లాట్లో ఎమోషన్స్ ఉండాలి, అండర్ కరెంట్లో ఎమోషన్స్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఉండాలి. సో అలాగే బ్లెండ్ చేసాం. మీరు ఏదైతే అది ఇంకొక స్పై గురించి మాట్లాడుతున్నారో, రెండు లేయర్స్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ దాకా స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది. సో ఇది ప్లాన్డ్గానే జరిగింది అనమాట. మేమంత మంచి ఫన్ మళ్ళీ మీకు ఐశ్వర్య క్యారెక్టర్లో చూసామని చెప్పొచ్చు. యా, యాక్చువల్లీ ఐశ్వర్య ఇన్నోసెన్సే ఆడియన్స్కి ఫన్ ఫన్. సో ఐ థింక్ లెట్స్ పుట్ ఇట్ దట్ వే. వెరీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మూవీ. అండ్ దెన్ ఆబ్వియస్లీ పండుగ దసరా అండ్ దెన్ యునో సెలబ్రేటింగ్ విత్ ద హోల్ ఆడియన్స్ అండ్ దెన్ ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్, ఐ థింక్ ఇది ప్లస్ పాయింట్. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో మీ అందరికీ కూడా చాణక్య చూడండి. ద పీపుల్ హూ హావ్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ మళ్ళీ చూడండి అండ్ ఐమ్ షూర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. వండర్ఫుల్. అండ్ అఫ్ కోర్స్ గోపీచంద్ గారు, మీరు యాక్టర్గా అన్ని రకాల ఎమోషన్స్ ఎంత బాగా పండించగలుగుతారో మాకు తెలుసు, బట్ అట్ ద సేమ్ టైం యాక్షన్ మీ కప్ ఆఫ్ టీ అని చెప్పాలేమో. యూ విల్ డూ ఇట్ విత్ సో మచ్ ఈజ్. ఏంటో అది నిజంగానే మీరు అక్కడ స్టంట్స్ అంతా ఈజ్తో చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఈవెన్ సాహసం లాంటి సినిమాలు చూసినా కూడా మీకు అంత ఇష్టం యాక్షన్ చేయడం? అంటే నాకు యాక్షన్ అంటే ఇష్టం బేసిక్. సినిమాల్లో యాక్షన్ ఉంటే కానీ నాకు నచ్చదు బేసిక్. ఇది ఈవెన్ స్టోరీ చెప్పినా కూడా పోండి, మరీ సాఫ్ట్ స్టోరీ చెప్పినా కూడా దీంట్లోనే యాక్షన్ పెడదామని చూస్తూ ఉంటాను. బిజ్ యాక్షన్ అంటే ఇష్టం. అట్ ది సేమ్ దీంట్లోనే కామెడీ ట్రాక్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఎమోషన్ కానివ్వండి, అన్నీ చాలా బాగా వర్క్అవుట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు బిఫోర్ రిలీజ్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మీకు అప్పుడు ఆ ఎమోషన్ చెప్పలేదు, అంటే మామూలుగా మంచి ఎమోషన్ ఉందని చెప్పాను నేను. బట్ ఇప్పుడు ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది బేసిక్. ప్లస్ అట్ ది సేమ్ టైం కామెడీ ట్రాక్స్ కానివ్వండి బాగా, అంటే నేను చెప్పినట్టు ఎవ్రీ అటెన్షన్ వర్కౌట్ అవుతా వచ్చింది సినిమాలో. ఎడ్జ్ ఆఫ్ ది సీట్కి వస్తారు లాస్ట్కి వచ్చేటానికి. ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ వెరీ వెల్. జరీన్ సాంగ్ అయితే అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్కి జరీన్ తప్ప ఇంకెవరు సూట్ అవ్వరేమో అన్నంతగా తనకు అనిపించిందని చెప్పాలి. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ డూయింగ్ ద క్యారెక్టర్ జరీన్? I enjoyed every bit of it because, as I said earlier too, that, you know, I've never done something like this before. This was an undercover spy that I was playing, and the girl that she is so strong and, you know, so strong-willed. Every bit of her was amazing. Yeah. So, I enjoyed playing every thing of it. Sanil Sukhra gar anukuntaru ippudu obviously question naage it line lo vastunnaru ga. సో సార్, మీరు ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేము ఈవెన్ బిఫోర్ ది రిలీజ్ నుంచి చూస్తూ వచ్చాము. యు ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ తిరు గారు డైరెక్షన్ అండ్ గోపీచంద్ గారు. ఫస్ట్లీ హౌ ఇస్ ఇట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ గోపీచంద్ గారు? ఫస్ట్ టైం కదా మీ వెరీ గుడ్ అండి. అండ్ ఇస్ సో కంఫర్టబుల్ యాక్టర్ టు వర్క్ విత్. అండ్ ఫ్రమ్ ద డే వన్ ఐ నో దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఫన్ రైడ్. అండ్ మధ్యలో ఆయన చెప్పలేదు దెర్ ఇస్ యాక్షన్ సీన్ అంటే హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ వి కేమ్ అవుట్ లక్కీలీ పర్ఫెక్ట్లీ. అండ్ హీ హ్యాస్ టు టేక్ రెస్ట్ ఫర్ టూ మంత్స్ ఎప్పుడవుతుందని ఆయన చూశారు. మేము కొన్నాళ్ళైనా పర్లేదు అనుకున్నాము. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. గోపీచంద్ గారు అంత ముందు ద మూవీస్ హీ స్టార్టెడ్ యాజ్ అన్ యాక్షన్ స్టార్, దెన్ లౌక్యంతో ఫ్యామిలీ స్టార్ అయిపోయారు.
దీంతో కంప్లీట్ ఆల్రౌండర్. ఐ మీన్ హీ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, హీ ఎక్సెల్ ఇన్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఆల్వేస్ దేర్ అండ్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో స్క్రిప్ట్ వినగానే ఆఫ్టర్ ద చేంజెస్ హీ గేవ్ సమ్ వెరీ గుడ్ సజెషన్స్. అండ్ మా ఫస్ట్ వర్షన్కి ఇప్పుడు వర్షన్కి కొంచెం తేడా ఉంటుంది ఫస్ట్ హాఫ్, వేర్ ద ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ గోపిచంద్ గారు హెల్ప్డ్ అలాట్ అండ్ ఫైనలీ వేర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎస్ వి ఆల్ ఎన్విజన్ అండ్ దిస్ నథింగ్ సర్ప్రైజింగ్ టు అస్ బికాస్ ద డే వన్ వెన్ వీ స్టార్టెడ్ ద షూట్ దిస్ ఈస్ వన్ మూవీ విచ్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్.